వైఎస్ఆర్సీపీ నేత బీసీ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం నగర శివారులోని జేఎన్టీయు ఎదుట ఉన్న బీసీ రమేష్ గౌడ్ నివాసం వద్ద ఆయన మిత్రులు శ్రేయభిలాషులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీసీ రమేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అంతకు మునుపు రమేష్ గౌడ్ అభిమానులు వైకాపా శ్రేణులు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ కలెక్టర్ కార్యాలయం మీదుగా జేఎన్టీయు వద్ద ఉన్న రమేష్ గౌడ్ నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలో సమర్థవంతమైన నేత రమేష్ గౌడ్ జై రమేష్ జై జై రమేష్ గౌడ్ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వెళ్తుండడం, అదే రూట్లోనే టీడీపీ బస్సు యాత్ర ఉండడంతో పోలీసులు డేగ కన్ను వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాయలసీమ వ్యాప్తంగా బీసీ రమేష్ గౌడ్కు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళా నేతలు, మిత్రులు ఆయన్ను గజమాలతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటి వద్దకు వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించారు. నడిచేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో వాళ్ళ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాతో పాటి గత 13 సంవత్సరాలుగా నా కష్టంలోనూ నా సుఖంలోనూ నా బాధల్లోనూ కలిసి చేదోడు వాదోడుగా నడుస్తున్నటువంటి నా అన్నలకి నా తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జన్మదిన సందర్భంగా గట్టిగా ఒక మాట అయితే చెప్తా ఉన్నాను. నాతో పాటు నడిచేటటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే గత 13 సంవత్సరాలుగా మీతో కలిసిమెలిసి జీవిస్తున్నానో అదే సంకల్పంతోనే నిస్వార్థంగా కల్మషం లేనటువంటి మనసుతో మీ అందరితో బ్రతికున్నంతకాలం మంచిగానే జీవిస్తాననేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ జన్మదినం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఆ సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు, ర్యాలీల ద్వారా కావచ్చు, కష్ట నష్టాలకు ఓడ్చుకొని కూడా నా సంతోషం.